మేబీ మనం ఇమోషనల్గా మదర్తో కనెక్ట్ అయినందుకే ఫాదర్తో కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటే ఇన్ రియాలిటీలో ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్గానే ఉంటారు కానీ ఇమోషనల్లీ అటాచ్మెంట్ ఉన్న ఫిగర్గా మనకు కనిపించరు అనమాట పర్సనాలిటీ బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు చాలా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వెరీ హార్డ్ టచింగ్ మదర్ వచ్చి ఎమోషనల్గా చూపించగలదు బట్ యాస్ ఫాదర్ చూపించలేదు వాళ్ళు కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు అండర్స్టాండ్ వాట్ ఇట్ అనేది ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఓకేనా మీరు స్వతహాగా మీరు ఆలోచించారా నేను అసలు మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మా ఆయన వల్లే ఐ మస్ట్ టెల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ సో ఏంటంటే ప్రత్యే క్షణం నేను ఇస్తా పోనీ ఫస్ట్ తను ఎందుకంటే ఏ ఆల్రెడీ రాడండి ముందుకి చాలా మంది బయట తెలియని వాళ్ళు అనుకుంటారు విలింగ్ పీపుల్ మధ్య కోఆర్డినేషన్ ఉండదు ఏదో పేరుకి ఒకటి రెండు లక్షలు ఇచ్చేసి కానీ టూ థౌజండ్ ఎయిట్ లో అందరు కలిసి ముందుకు వచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా సపోర్ట్ చేయడం అనేది బయట వాళ్ళు అందరూ మాట్లాడతారండి ఫేస్ తెలుసు నాన్నగారికి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంటే హోటల్ వాస్ లైక్ స్టేజ్ మీద ఉన్నారు మైక్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ తీసుకెళ్ళాము అడ్మిట్ చేసాము అంతా అయిపోయిన తర్వాత దెన్ డే సార్ మళ్ళీ లివర్ రిజెక్ట్ ఇట్స్ ఇట్స్ ఫెయిల్ లివర్ ఫెయిల్ అయింది డాక్టర్ పిలిచారు పిలిచి మా యు హ్యావ్ నో టైమ్ ఆయన మెడికేషన్ మీద ఉన్నారు వన్స్ ఆ మెడిసిన్ అయిపోయింది అంటే కానీ అది చాలా టఫ్ కదండి అస్సలు అది ఆ సిచ్యువేషన్ యునో రాకూడదు ఎవరికి తీసుకొచ్చిన ఎంతసేపటికి ఎన్ని గంటలకి గంటలక జరిగిపోయింది లాస్ట్ వర్డ్ అమ్మ అంటూ కళలోకి చూసారు క్లోజెస్ ఐస్ కళ్ళు చూస్తే ఓపెన్లోనే ఉన్నారు అలానే ఐ వాజ్ వన్ లైక్ ఇక్కడ 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 ఉన్నా నేను నాకు ప్రపంచం మొత్తం దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది హలో వ్యాస్ వెల్కమ్ టు ఐడ్రీ మేడం వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అమ్మ ప్రేమని కనపరుచుకోవడానికి చాలామంది నేను ఇది చేశాను అది చేశాను మా మదర్ మా మా మదర్కి ఈ గిఫ్ట్ ఇచ్చానని చెప్తారు అండ్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నందుకే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుని నేను అంత అంతగా వినలేదు బట్ ఫాదర్స్ డేకి కూడా ఒక మంచి ఎపిసోడ్ తీసుకురావాలి మన మదర్స్ డేకి తీసుకొచ్చినట్టే అనుకున్నప్పుడు నేను వీరి గురించి విన్నాను శాంతి శ్రీనివాస్ గారి గురించి వినిన వెంటనే ఈవిడే యాప్ట్ ఫాదర్స్ డే గెస్ట్గా అనుకున్నాను ఎందుకంటే చెప్తే చాలామంది ఆశ్చర్యపోతారు చాలామంది కొంతమందికి కూడా తెలుసు ఏవిఎస్ గారి డాటర్ ఈవిడ ఏవిఎస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు ది బెస్ట్ కమెడియన్ చాలామందికి ఆయన ఆయన యాక్టింగ్ ద్వారా పరిచయం చాలామందికి ఆయన అంటే ఎంతో ఇష్టం కూడా వారి డాటరు ఏవిఎస్ గారు ఇప్పుడు మన మధ్య లేరు చ అందరికి తెలిసిందే వారి డాటరు ఆయనకి బాలైనప్పుడు వారికి లివర్ ఇచ్చి ఆపరేషన్ కి ఆపరేషన్ కోసం లివర్ ఇచ్చారనమాట సో చాలా మందికి తెలుసు ఇది శాంతి శ్రీనివాస్ గారు వారు మనతో ఉన్నారు నమస్తే అండి నమస్తే క్వైట్ ఏ లాంగ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను ఐ నోటింగ్ ఇంత సేఫ్ చెప్తున్నారు అంత చెప్తే గానీ బట్ ఫాదర్స్ డే కి సరిపోదు అన్నట్లు నేను చెప్పాను బట్ మిగతా రెస్ట్ ద టైమ్ థ్యాంక్ యూ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాదర్స్ డేకి నాకు దిస్ ఈస్ రియర్లీ స్పెషల్ ఫర్ మీ నేను వేరేది ఏది అయినా కానీ బట్ ఫాదర్స్ డేకి అంటే వెంటనే నాకు కాల్ చేయగానే ఐమ్ రెడీ అండి దేనికైనా నేను ఆలోచించేదాన్ని ఏమో కానీ ఫాదర్స్ డే గురించి అండి మీరు చెప్పాలి అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ మా నాన్న గురించి మాట్లాడడానికి ఇంకొక పదేళ్ళు అయినా సరే మాట్లాడుతూనే ఉంటాను సో ఐమ్ రియల్లీ హ్యాపీ యూ జస్ట్ నాకు గుర్తు చేసుకొని నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐమ్ రియల్లీ రియల్లీ అంటే గెస్ట్ అనమాట విన్నాను చాలా చోట్ల మదర్ కోసం మేబీ మనం ఇమోషనల్గా మదర్తో కనెక్ట్ అయినంతగా ఫాదర్తో కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటే ఇన్ రియాలిటీలో ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్గానే ఉంటారు కానీ ఇమోషనల్లీ అటాచ్మెంట్ ఉన్న ఫిగర్గా మనకు కనిపించరు అనమాట పర్సనాలిటీగా బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు చాలా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వెరీ హార్ట్ ఐ నో సెకండ్ థాట్ లో అయితే ఫాదర్ ఎమోషనల్ గా మనకి చూపించకపోయినా దిర్ ఈస్ సమ్థింగ్ దట్ వీ హ్యావ్ టు లుక్ పిల్లలు చూడాలండి ఫాదర్ ఏంటంటే ఆయన బ్యాక్స్ వెనకాలే ఉంటాడు ఏ ఫాదర్ అయినా సరే వెనక ఉండి సపోర్ట్ చేస్తారు అమ్మ ఇప్పుడు నేను అండి ఐ ఆల్సో మదర్ ఐ నో మై హస్బెండ్ ఈజ్ అ ఫాదర్ సో నేనేంటి నేను ఎదురుగా ఉంటాను నాకు కోప్ నాకు బాధ వస్తే ఏడ్ చేస్తాను ప్రేమ వస్తే మదర్ వచ్చి ఎమోషనల్ గా చూపించగలదు బట్ వేరే ఫాదర్ చూపించలేరు బట్ మనం అది చూడగలిగితే పిల్లలు అది చూడగలిగితే దే అండర్స్టాండ్ ఫాదర్ మోర్ అండ్ మదర్ అమ్మ గొప్ప కాదంటలేదు బికాస్ నేను కూడా అమ్మను కాబట్టి నేను అమ్మని తగ్గించాను బట్ అట్ ద సేమ్ టైం ఫాదర్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ మనసులో లోపల లోపల ఉండేది ఫాదర్ కి బిహైండ్ ది స్క్రీన్ అంటాను చూసారా సో ఫాదర్ అనేది ఆ వెనకాల పిల్లర్ లేకపోతే దిస్ నథింగ్ ఫ్యామిలీ ఉండదు బికాజ్ నాకు తెలిసినంత వరకు నాకు సంబంధించినంత వరకు నాకు రోల్ మోడల్ నాకు కళ్ళు తెరిచి మార్నింగ్ ఇప్పటికీ కూడా నేను ఫస్ట్ తెరవగానే ఐ ఓపెన్ మై ఐజ్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ నేను చూసేది మా ఫాదర్ని బికాస్ ఇప్పటికీ నా మొబైల్లో ఆయనదే ఉంటుంది నాకు కళ్ళు తెరవగానే ఫస్ట్ నేను మా ఫాదర్ని చూస్తాను తర్వాత మా ఆయన్ని మా పిల్లని చూస్తే మై ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ త్రీ పీపుల్ ఈవన్ టుడే ఇంకెప్పటికైనా సరే ఐ స్టార్ట్ మై డే విత్ దిస్ త్రీ పీపుల్ సో ఐ ఎండ్ మై డే విత్ దిస్ త్రీ పీపుల్ సో నాకేంటంటే అదొక డైలీ రొటీన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ గురించి అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుందాం అంటే మనకు తెలియకుండానే మన మదర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయమండి మనం ఎప్పుడు ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తూ ఓకే మా నాన్నకి నచ్చుతుందా మా నాన్న ఒప్పుకుంటారా మా నాన్న మన పొగుడతారా సో వై డూ వీ డూ దాట్ కాకపోతే ఏంటంటే బయటకు మనం కూడా ఎక్స్ప్రెస్ చేయలేం తెలియకుండా మదర్ ఏం చేస్తుండో ఆ భయం ఉంచాలి అని అమ్మ ఏం చేస్తుంది ఫాదర్ మీద కొంచెం ఆ భయం ఉండాలి నేను కూడా అలానే ఉండేదాన్ని ఆ నాట్ లైక్ వెళ్ళిపోకాలే నాన్న అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయి హక్ చేసుకోవడం నెవర్ దా లైక్ దాట్ ఎప్పుడు నేను వెళ్ళిపోయి మా నాన్నతో జోక్ వేయడం కానీ మా నాన్న మీద అట్లా వెళ్ళిపోయి హక్ చేసుకోవడం కానీ ఆయన నెవర్ దాట్ ఆ డిస్టెన్స్ మాకు ఎప్పుడు ఉండేది మా అమ్మ ఏం చేసేది అంటే అమ్మో నానొస్తున్నారు జాగ్రత్త నాన్ వస్తున్నారు ఇట్లా చిన్నప్పటి నుంచి లైక్ ఆ భయం అనేది ఆ భయము కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది ప్రతి మదర్ ఉంచుతుంది ఓకే జాగ్రత్త నాన్న వస్తున్నారు మళ్ళీ నాన్న తిడతారు సో ఆ చిన్న గ్యాప్ ఎప్పుడు ఉంచుతారు ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలు ఆ చిన్న బౌండరీ దాటకుండా పిల్లలు కొంచెం స్ట్రిక్ట్ గా పెరుగుతారు అన్నది తల్లిలకు ఉంటుంది కాబట్టి సో నేను కూడా అలానే పెరిగాను ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను పొద్దున లేవకన్నా వచ్చి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలియదు ఏంటంటే చాలా వరకు నాకు తెలియదు ఆయన నిద్రలు వేస్తుంది వచ్చేసేసి తలుపు తీసి మెల్లగా నన్ను చూసి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ నిద్ర లేస్తూ లేస్తూ బికాస్ దాట్ ఈస్ హస్ హ్యాబిట్ అది ఇప్పుడు నా హ్యాబిట్ అయిపోయింది నో మోర్ విత్ అంటే కొన్నిసార్లు ఏమైతుందంటే కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత ఈస్ అనేది ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదు అండి నేనని కాదు ఎవ్వరికీ తెలియదు ఎదురుగా ఉన్నారుగా అమ్ముందిగా ఉన్నారు కదా వన్స్ వీ లూజ్ దెమ్ చిన్న ఒక ఏజ్ అంటే ఇంకా ఉంటే బాగుండు చూసారా అప్పుడు వన్స్ వీ లూజ్ దెమ్ వీల అండర్స్టాండ్ ఓకే వాళ్ళు ఏమేమి చేస్తుంటారు వాళ్ళు ఎక్కడ ఇది చేసి ఉంటారు ఓ వాళ్ళు ఇలా మనల్ని మిస్ అయ్యారా మనం ఇలా మనల్ని మిస్ అవుతున్నాము అంటే ఓకే వాళ్ళు ఈ ఈ టైంలో వాళ్ళు ఇలా 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 ఆలోచించేవారేమో అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అవును సో అట్లా బట్ ట్రాన్స్ప్లాంట్ టైంలో బీయింగ్ అ లేడీ అప్పటికి మీరు మ్యారీడా మ్యారీడ్ అంటే ఇప్పుడే పెళ్ళైన అమ్మాయి నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కంపల్సరీ ఏవిఎస్ గారికి అన్నప్పుడు కొడుకు ముందుకు వస్తారు అంటే ఒకవేళ అమ్మాయి ముందుకు వచ్చిన రిలేటివ్స్ అమ్మ దగ్గర నుండి అందరు కన్సిడర్ చేస్తారు నువ్వు వద్దులే అమ్మ నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ నువ్వే అవుతావు కాబట్టి నీకు కాంప్లికేషన్స్ వస్తే నీ బాడీలో కాంప్లికేషన్స్ వస్తే అక్కడ జనరేషన్ ఆగిపోద్ది కాబట్టి అమ్మాయినిప్పుడు సెకండ్ ఆప్షన్గానే చూస్తారు బట్ హౌ డా హౌ డిడ్ దట్ హ్యాపెన్ అంటే మీరు లివర్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నేను అసలు ఆలోచించలే ఐ నెవర్ నాకు సెకండ్ థాట్ కానీ ఇంకొక ఆలోచన ఇంకోటి సెకండ్ దీనికి వెళ్దాం అని ఆలోచన లేదు బికాస్ ఆ సిచ్యువేషన్లో ఎవరిది ఇదైతే మాకు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే లివర్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ డోనర్ దానికి వెళ్ళాలి అనుకున్నారు ఇట్ ఈస్ నాట్ దట్ మాకు సెపరేట్ డోనర్ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఆ రోజున వెన్ బీ అడ్మిటెడ్ హెమ్ ఇన్ ది హాస్పిటల్ దే సెట్ వీ హ్యావ్ వన్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ట్వంటీ ఫోర్ లో కనుక బికాస్ హీ హాస్ గాన్ ఇన్ టు స్టేట్ ఆఫ్ ఎండ్ అంటారు కదా అందరినీ మర్చిపోతారు అట్ దాట్ టైమ్ ఆల్సో ఇప్పటికీ నేను చాలా మీన్స్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఈవెన్ నా దాంట్లో కూడా చెప్పాను ఆ టైంలో కూడా హీ కుడ్ ఓన్లీ రిమెంబర్ మై నేమ్ నాట్ ఈవెన్ మై మదర్ నాకు ఈ రోజు కూడా నేను గర్వంగా చెప్పుకోవాలంటే అంటే మా నాన్న అంతా ప్రేమిస్తారు అంత ఇది కానీ హీ యూస్ టు టెల్ మీ బట్ అంటా కదా నాకు ఆయన సినిమాల్లో కానీ ఎక్కడైనా చూడండి హీ హ్యాస్ అ డాటర్ సెంటిమెంటే ఉంటుంది అది మా ఇంట్లో చాలామంది కోపం ఉంది అనుకున్నది వేరే చిన్న ఎప్పుడు తనే ఇదిగా ఉంటుంది మేము మనం మనుషులం కాదా అని ఐ డోంట్ నో సంహవ్ నాకు ఇప్పుడు కూడా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ కానీ ఒక తెలియకుండా ఒక చిన్న గర్వం కూడా ఉంటుంది కదా మా నాన్నకి నేనంటే ఎక్కువ ఇష్టం హీ గివ్స్ మీ ఒప్ప ఫస్ట్ రిఫరెన్స్ అనేది ఆ టైంలో ఏమైంది అంటే అందరూ చెక్ చేయించుకున్నారు మదర్ అంటే వద్దు అన్నారు సిస్టర్ అయిపోతే కట్ ద టైం సో వద్దు అని చెప్పన్నారు ఆల్రెడీ తనకి చిన్న ఏజ్లోనే సిస్టర్ సో దర్స్ నో ఛాన్స్ ఆఫ్ హర్ గివింగ్ ప్లస్ ఇంకోటి అండ్ మా బ్రదర్ కూడా చెక్ చేయించుకున్నారు సమ్ ఇష్యూస్ ఉన్నాయి కష్టం అని చెప్పేసి సార్ అండ్ నన్ను కూడా చూసారు నాకు ఇంకా చెక్ చేయకుండానే కష్టం అమ్మ బికాస్ ఐ యూస్ టు బి లైక్ చబీ వెరీ చబీ కొంచెం కాదు ఐమ్ లైక్ చాలా లా ఉండేదాన్ని సో లేదమ్మా కష్టం ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ ఉంటే నువ్వు లివర్ డొనేట్ చేస్తావు సో దర్స్ నో పాయింట్ యూ కెన్ గో అండ్ రిజిస్టర్ అండ్ ఆర్గన్ డొనేషన్ ది ఉంటుంది కదా సో వాళ్ళ ఫౌండే ఫౌండేషన్స్ ఉంటాయి వెళ్ళి రిజిస్టర్ చేయండి మీ లక్ బాగుంది అనుకుంటే దెన్ అక్కడి నుంచి తీసుకొచ్చుకోవచ్చు బట్ దస్ టైం వన్ ఇయర్ టైం పడుతుంది బట్ ఆయనకి టైం లేదు విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మేము సర్జరీ చేయాలి అండ్ ఎట్లా అంటే దీవెల్ లైక్ ఒక పక్క ఒక సొల్యూషన్ చెప్తున్నారు ఇంకో పక్క వచ్చేసి టైం లేదు అంటున్నారు ఇవ్వ లైక్ నేను అన్న సరే ఒక్కసారి టెస్ట్ చేయండి దెన్ ఇఫర్ టెస్ట్ లైక్ మాకు లేదు అనుకుంటే విల్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నాకు అవకాశం ఉండి నేను టెస్ట్ చేయించుకోకపోతే బీ నేను జీవితాంతం నేను బాధపడుతూ ఉంటాను కదా సో లెట్స్ లెట్స్ టెస్ట్ ఇట్ ఒక చిన్న స్కానర్ సరే ఒక పని చేద్దాం బ్లడ్ వర్క్స్ బేసిక్ బ్లడ్ వర్క్స్ ఉంటాయి కదా లివర్ లివర్ ఇది లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అండ్ స్కానింగ్ మొత్తం కంప్లీట్ అబ్డామన్ స్కాన్ అవన్నీ చేద్దాము దెన్ ఒకవేళ లేదు ఇఫ్ రియలీ ఐ హావ్ అ ప్రాబ్లం విత్ మై లివర్ దెన్ విల్ గో ఫర్ దీనికి వెళ్దాము బట్ నేను ఛాన్స్ మాత్రం ఇప్పుడు ఎవరూ ఇది చేయడం దాచుకోలేదు అనుకు ఓకే అండి అన్నారు దెన్ అనుకోకుండా ద థింగ్ ఇస్ ఐమ్ మోర్ నేను చూసేదానికంటే కనిపించేదానికంటే ఐ మోర్ హెల్దీ దాన్ వాట్ ఐ లుక్ అవుట్ సైడ్ అండ్ హీ వాజ్ సర్ప్రైజ్ హింజల్ వాజ్ సర్పజ్డ్ హౌ కమ్ యుర్ లైక్ యోర్ ఐ మై ఆల్ మై వైటల్స్ వర్ నార్మల్ ఆల్ మై పారామీటర్స్ వర్ నార్మల్ అండ్ మై లివర్ ఇస్ పర్ఫెక్ట్లీ హెల్దీ దర్ ఎస్ నో ఫ్యాట్ అండ్ ఆల్ మై కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్రోస్ ఎవ్రీథింగ్ అంటే ఆయనే షాక్ అయ్యా నేనంటే ఆ నా పర్సనాలిటీకి నా రిపోర్ట్స్కి సంబంధం లేదు సో దెన్ ఐ సైడ్ సార్ ఇప్పుడు ఇది ఓకే కదా అంటే ఇట్స్ ఓకే అన్నారు బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మై ఫాదర్ ఇడెన్ టు యాక్సెప్ట్ ఛాన్సే లేదు నేను అసలు రిస్క్ తీసుకోని నీ విషయంలో ఐమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్స్ ఓకే ఐ హ్యావ్ ఫిఫ్టీన్ డేస్ దెన్ ఫైన్ ఐఎమ్ ఓకే విత్ దిస్ ఏమ్ నాట్ గోయింగ్ నేను అసలు ఒప్పుకోను నేను నువ్వేమన్నా అనుకో నేను ఒప్పుకోను దెన్ ఇట్టుకు నాకు వన్ వీక్ మాకు వన్ వీక్ పట్టింది అండ్ మై హస్బెండ్ అండ్ మై హస్బెండ్కి ఐ మస్ట్ టెల్ హస్ నేమ్ బికాస్ తను ఒప్పించకపోతే తను ఒప్పుకోకపోతే ఐ వుడెంట్ హ్యావ్ టర్న్ ఇట్ వాళ్ళు ఐఎమ్ మ్యారీడ్ సో నాకు ఈ రోజు కాదండి ఇంకో పదేళ్ళు అయినా ఇంకొక ఇరవై ఏళ్ళు అయినా సరే నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేది కొంతమంది నా లైఫ్లో ఉన్నారు ద పర్సన్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఇస్ మై హస్బెండ్ హూ వాజ్ లైక్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా యూ డూయింగ్ ఇట్ అండ్ మై ఫ్యామిలీ మా అత్తగారు కానీ మా మామగారు కానీ అండ్ మై సిస్టర్ల షీఈస్ ఆల్సో డాక్టర్ సో తనంది అదేంటి వాళ్ళ నాన్నకి చేయద్దంటారేంటి షీ విల్ డూ అట్ వాళ్ళందరూ మళ్ళీ మా నాన్న వచ్చి మా అత్తయ్య గారితో మావయ్య గారితో బికాస్ పెద్దవాళ్ళు కాబట్టి హీ దే హ్యావ్ టు టేక్ హి హ్యాస్ టు టేక్ దే పర్మిషన్ ఇదంతా ఆయన ఒప్పించిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో అని వాళ్ళని అడిగితే అదేంటండి వైఎం మోర్ దెన్ హ్యాపీ మై ఫ్యామిలీ ఆల్వేస్ విత్ మీ అండి ఈ రోజు కాదు ఇప్పటికై మై ఫ్యామిలీ ఆల్వేస్ విత్ మీ అండ్ మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మా ఆయన వల్లే ఐ మస్ట్ ఇస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ సో ఏంటంటే ప్రత్యక్ష నేను ఇస్తా పోని నిజంగా ఇదైతే బ్లడ్ గ్రూప్ లివర్ ట్రాన్స్ప్లాంట్ లివర్ కి వీ జస్ట్ నీడ్ బ్లడ్ అయితే ఓన్లీ బ్లడ్ గ్రూప్ సేమ్ లైట్ అయితే సరిపోతుంది ఓన్లీ ఫర్ కిడ్నీ వీ నీ సమ్ మ్యాచింగ్స్ ఎక్కువ కావాలి అంటారు బట్ లివర్కి ఇట్ ఇస్ ఓకే ఫర్ బ్లడ్ గ్రూప్ కొన్ని కొన్ని పారామీటర్స్ బేసిక్ పారామీటర్స్ సరిపోతాయి అన్నట్టుగా చెప్పారు అప్పటి నేను ఐ డో అని చెప్పేసి అన్నారు తర్వాత డాక్టర్స్ అన్నారు లేదు అదే మీ దానికంటే బ్లడ్ ఇది కాబట్టి బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళిద్దరు ఇమీడియట్ బ్లడ్ కాబట్టి సో తనది అవుతుంది అంటే నాకు తనది నాకు నాకు ఇవ్వడానికి ప్రాబ్లమ్ ఏం లేదు ఒకవేళ తను షీల్ బి అవుట్ ఆఫ్ రిస్క్ అనుకుంటే ఐ డోట్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు ఫస్ట్ తను ఎందుకంటే ఏ అల్లుడు రాడండి ముందుకి కొడుకు వస్తాడు కూతురు వస్తుందో వైఫ్ రావచ్చు కానీ ఏ అల్లుడు వచ్చి నేను చేస్తాను అని చెప్పి ఎవరు అనరు మై హస్బెండ్ కుడ్ డూ దాట్ అండ్ నో అంటే నాకు ఫాదర్స్ డే రోజు కూడా నేను తన గురించి ఎందుకు చెప్తున్నానంటే మా నాన్న తర్వాత నన్ను అలానే చూసుకుంటున్నారు ఇప్పటికీ ఇన్ని అయినా కూడా ఐమ్ లైక్ ఇప్పటికి నన్ను అలానే చూసుకుంటున్నారు మై ఫ్యామిలీస్ ఆల్వేస్ దేర్ అండ్ సో లెట్స్ కమ్ బ్యాక్ టు మై ఫాదర్ సో ఫైనల్ గా ఆయన ఒప్పించి వి కమ్ టు దట్ థింగ్ సిచ్యువేషన్ మొత్తం మళ్ళీ టెస్ట్లు వి హెవ్ కమ్ అట్లా వెళ్ళాము నాకు ఇంకోటి ఏంటంటే నాకు ఇది నాకు భయం లేదు ఐఎమ్ నాట్ ఈ నీడిల్స్ ఐఎమ్ నాట్ వరిడ్ అబౌట్ దిస్ నీడిల్స్ ఆర్ నైస్ నాకు ఏ రోజు భయం లేదు ఐ డోంట్ నో సమ్ హైమ్ లిటరల్లీ అందరూ అన్నారు యూర్ నువ్వు స్ట్రాంగ్ గా నువ్వు స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నావా అని కూడా అడిగారు ఆ మూమెంట్లో ఐ ఉండచ్చు బికాస్ ఐ వాస్ లైక్లీ నువ్వు మెయిక్లా బిహేవ్ చేస్తున్నావు యూ లైక్ అంటే సర్జరీకి కూడా వాళ్ళు వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కదా స్ట్రెచర్ మీద తీసుకెళ్ళాలి చైర్ మీద తీసుకెళ్ళాలి నేను నేను నడిచొచ్చేస్తానంటే యూర్ బిహేవింగ్ లైక్ యువర్ స్ట్రాంగ్ ఓ యాక్టింగ్ స్ట్రాంగ్ అని అడిగారు అడిగారు కూడా డాక్టర్ బిహావ్ ప్రోటోకాల్ నిజంగా భయం అయితే చెప్పు లేదండి నిజంగా నాకు ఏం భయం లేదు నథింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హెమ్ సో నాకు అది మైండ్లో పడిపోయింది వీ టుక్ అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ టైం మా సర్జరీకి అండ్ మై మేము డిసైడ్ చేసుకునే దానికి మాకు సర్జరీకి ఫిఫ్టీన్ డేస్ ఉంది సో ఈ ఫిఫ్టీన్ డేస్ లో ఐ నీడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఐ నీడ్ టు ప్రిపేర్ మై ఫ్యామిలీ ఐ నీడ్ టు ప్రిపేర్ మై ఫాదర్ ఆయన్ని ప్రిపేర్ చేయడానికి వీ టుక్ టైమ్ సో ఎవరెస్ట్ ఎవ్రీవన్ అందరూ వచ్చారు రిలేటివ్స్ ఎవ్రీవన్ ఇస్ ద ఎవరికి ఎవరు లైఫ్ రిస్క్ చేసుకోరు కదా ఎవరివన్ హ్యాడ్ ఓన్ ఫ్యామిలీస్ సో మేము అడగదలుచుకొని కూడా అడగదలుచుకోలేదు హి హాస్ బ్రదర్స్ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఎవరు వద్దు వేర్ డూయింగ్ ఇట్ దెన్ కమ్స్ ద పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకంటే అప్పుడు దట్ ఇస్ మై ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ లైవ్లీ ట్రాన్స్ప్లాంట్ మాదే ఫస్ట్ లో అవునా ఓకే అప్పుడేదో ఆ ఇల్లు దేవర్ లైక్ పర్వాలేదా అండ్ దే టేకన్ మన ఉంటుంది కదా సో అన్ని తీసుకున్న తర్వాత నై దే టేకన్ మై హస్బెండ్ సిగ్నేచర్ అండ్ ఓకే కదా అంటారు అండ్ ఫైనాన్స్ థింగ్ మనకి డబ్బు కావాలి కదా ఇట్ టేక్స్ ప్రతి అమౌంట్ ఆఫ్ మనీ సో ఆ టైంలో ఏమైపోయిందంటే అంతకు ముందుగానే వీరం జస్ట్ వీ లాస్ సమ్ మనీ సో వీవర్ ఇన్ లాసెస్ నాన్న మూవీ తీశారు సో ఫైనాన్షియల్ గా నాట్ టూ స్ట్రాంగ్ సో వీఆర్ ఓకే బట్ వీర్ ఫైనాన్షియల్ గా వీవర్ నాట్ అట్ ఆల్ టూ స్ట్రాంగ్ టు అంటే ఆ సర్జరీకి పెట్టుకునే అంత స్ట్రాంగ్ కాదు దెన్ కమ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవ్రీ వన్ అండి ఇవాళ చెప్పాలి ఎవ్రీ వన్ ఇన్ ఇండస్ట్రీ అండ్ వన్ హూ వాస్ కమ్ ఫార్వర్డ్ టు అక్యూమిలేట్ ఆల్ దాస్ మురళీమోహన్ గారు ఈ రోజుకే కాదు అండి ఎప్పుడు చెప్పుకుంటాను ఎందుకంటే వీళ్ళందరికీ దే రుణపడిపోయింది గివెన్ అస్ వన్ ద సిక్స్ ఇయర్స్ ఆఫ్ మై ఫాదర్ నేను ఇచ్చింది వేరు వాళ్ళందరూ అందరు కలిసి వచ్చి ఇండస్ట్రీ మమ్మల్ని సపోర్ట్ చేశారంటే ఇంకొక సిక్స్ ఇయర్స్ మమ్మల్ని మా డాడీతో ఉండేటట్టుగా వాళ్ళు ఇచ్చారు సో ఐ ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎవ్రీ వన్ అంటే బిహైండ్ ద స్క్రీన్స్ ఎవరు వచ్చేసేసి మేము ఇస్తున్నామని ఫోటోలు పెట్టి ఎవరు చేయలేదండి నో వన్ నోస్ దస్ నేను చెప్పే వరకు ఎవ్వరు వచ్చి మేము ఇలా ఇస్తున్నాం మేము ఇలా ఇస్తున్నామని ఎవరు చెప్పలా ఇప్పుడు అప్పుడు ఎంత ఖర్చు అయింది ఏ ఇయర్ లో అప్రాక్సిమేట్లీ ఇట్ వాస్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ లో ఓకే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అరౌండ్ ఫిఫ్టీ వరకు అయిందండి ఫిఫ్టీ లాక్స్ ఏంటి మీరు రెడీగా ఉన్న డోనర్ రెడీగా ఉన్నా జస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి తీసి డాడీకి పెట్ట మెడిసిన్స్ టెస్ట్లు చాలా చాలా ఎక్కడికక్కడ ఎందుకంటే ఫస్ట్ కదా లైక్ చాలా అయింది ఎంతో సర్జరీంగ్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఫిఫ్టీ వరకు అయితే అయింది బట్ ఇప్పుడు రైట్ నో అంత లేదు కదా ఇప్పుడు అంత లేదండి బికాస్ అప్పుడు మేబీ కొత్త మీద ఫస్ట్ అన్నారు కాబట్టి కొత్త చాలా పారామీటర్స్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడికో బాంబే పంపించి అప్పుడు లాబొరేటరీస్ రిక్స్ కొన్ని కొన్ని లేవు కూడా సో బాంబే పంపించడం కానీ అక్కడ నుంచి టెస్ట్లు చేయించడం కానీ ఇట్ వాస్ లైక్ కొంచెం ఇట్ ఈస్ లైక్ కొంచెం ఇట్స్ మనీ బాగా ఇన్వాల్వ్డ్ ఉండే అండ్ వీ నో ద హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆల్సో పాపం వాళ్ళు చాలా ట్రై చేసి అండ్ దే దేవర్ లైక్ చాలా ట్రై చేసి వేరే డాక్టర్ అక్కడ నుంచి డాక్టర్ మొహమ్మద్ రేలా గారిని ఇక్కడికి పిలిపించి అండ్ ఎవ్రీథింగ్ చాలా బట్ ఇప్పుడు తగ్గింది చాలా ఇప్పుడు చాలా రీజనబుల్ అయింది మనకి ఇక్కడ చాలా వచ్చేసాయి కదా ఇప్పుడు ల్యాబ్స్ కానీ మనకి వచ్చేసాయి కాబట్టి సో ఇవన్నీ మనకి అన్ని చేసుకొని చేసుకునేప్పటికీ అంత అయింది మాకు ఆలోచించకుండా అంటే చాలా మంది బయట తెలియని వాళ్ళు అనుకుంటారు మధ్య కోఆర్డినేషన్ ఉండదు ఏదో పేరుకి ఒకటి రెండు లక్షలు ఇచ్చేస్తారు కానీ టూ థౌజండ్ ఎయిట్ లో అందరు కలిసి ముందుకొచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీ లాక్స్ దాకా సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం చాలా పెద్ద విషయం ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ గా వచ్చి మమ్మల్ని కలిసారు ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు ఎవ్రీవన్ మమ్మల్ని హాస్పిటల్లో కలిసారు నానని అది వాళ్ళ గెస్చర్ మన బయట వాళ్ళు అందరూ మాట్లాడతారండి ఆర్ ద పీపుల్ మేము ఆఫ్ ద పీపుల్ వి ఫేస్ దెన్ మాకు తెలుసు బయట చూసి ఆ న్యూస్లు ఈ న్యూస్లు గాసిప్లు చూసి మాట్లాడేస్తే సరిపోదు కదా చిన్న చిన్న ఇష్యూస్ ఫ్యామిలీలు కొట్టుకోమండి ఒకే ఇంట్లో ఒకే ఫ్యామిలీలో ఒకే రక్త సంబంధికులే మనం మనమే కొట్టుకుంటాము చిన్న చిన్న ఇష్యూస్ ఎవరుకుండవండి ఇవాళ కొట్టుకుంటాం పొద్దున్న మాట్లాడుకుంటారు అవన్నీ అవన్నీ మనం కన్ ఇది తీసేసుకొని వాళ్ళు మాట్లాడుకోవట్లేదు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు ఇండస్ట్రీలు ఇలా గొడవలు ఉన్నాయి ఇండస్ట్రీలు అలాగే నో నోవానండి అందరు బాగుంటారు మీ ఒక కష్టం వచ్చింది ఒకళ్ళకే అంటే అందరు నిలబడతారు ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యాజ్ వెల్ ఇప్పుడు సపోజ్ నేనున్నానండి నేను పది మందితో బాగుంటే పది మంది నాతో బాగుంటారు కదా అంతే సో ఇప్పుడు అందరిలోనూ మనం ఇదిగా ఉంటే మన బాగుంటారు నేను మొహం మార్చేసుకొని తిరిగేసేస్తే వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు ఇప్పుడు నాకు అవసరం అయితే సో అట్లా ఉండొచ్చు మన మీద డిపెండ్ అయి ఉంటుందండి ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తారు బట్ డిపెండ్స్ ఆన్ మన ఇద్దరి మధ్య మీరుకు నాకు ఎలా ఉంది ర్యాపో అనేది ఒకటి చిన్న చిన్న లైన్ ఒకటి ఉంటుంది అది ఎవ్వరు అబ్జర్వ్ చేయరు నేను అదే అనుకుంటా వాళ్ళు నాకు నాకు కష్టం వచ్చింది మా నాన్న మా కష్టం వచ్చినప్పుడు అందరూ ఉన్నారు బికాస్ హీ వాస్ ఆల్వేస్ విత్ దమ్ వాళ్ళతో బాగున్నారు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ర్యాపో బాగుంటుంది సో వెన్ టూ పీపుల్ హ్యావ్ అ గుడ్ ర్యాపో వాళ్ళు ఎంతటికైనా వస్తారు ఎంత దూరమైనా మనకు హెల్ప్ చేయడానికి వస్తారు ఎందుకు రారు సో నాన్నగారిది ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఏవిఎస్ గారి మరణం తర్వాతే కలీగ్స్ అని చెప్పొచ్చు కదా ఆయన తోటి యాక్టర్స్ ఎవరైతే కమిడియన్స్ ఉన్నారో ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు ఆయన జనరేషన్ వాళ్ళు అసలు యాక్చువల్ నాన్నగారికి ఏమైంది మిగతా వాళ్ళదైతే నాకు కొంతమంది తెలుసు సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మేబీ లైఫ్ స్టైల్ వచ్చిన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ నాన్నగారికి ఏమైంది అది ఫైవ్ ఇయర్స్ తర్వాత ద లివర్ అంటే రిజెక్ట్ అవుతుంది అనేది ఒకటి విన్నానండి మన ఐమ్ నాట్ ష్యూర్ బట్ లివర్ అయితే నాది ఫారెన్ బాడీ ఆర్గన్ నా ఆర్గన్ ఆయనకి పెట్టాం సో అది ఫైవ్ ఇయర్స్ తర్వాత లైక్ రిజెక్ట్ అయ్యింది మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ టెండింగ్ టువర్డ్స్ ఫెయిల్యూర్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు క్లారిఫై ఆయనకి ఏ అలవాట్లు లేవు అందరూ ఆయన బాగా తాగేసేసి ఉంటాడు వాళ్ళ అమ్మాయి ఫుల్ అమ్మాయి అంత చేసినా కూడా మళ్ళీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు ఈ మాటకు నేను విన్నా సర్ప్రైజ్డ్ ఆయనకి ఏ అలవాటు లేదు హీజ్ టీ టోట్లర్ ఓకే ఆయనకి తాగుడు కానీ స్మోకింగ్ నథింగ్ ఒక్క చెడు అలవాటు లేదండి లివర్ 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 అండ్ కిడ్నీ అంటే అలాగే కన్సిడర్ చేస్తారు చాలా మంది తాగేసేసి ఉంటారు తాగిపాడు చేసుకుంటారు అందరు ప్రతి ఒక్కళ్ళు ఆయన జరిగిన ఒక అంటే ఆయన నాన్నగారితో అయిపోయిన తర్వాత వీ లాస్ట్ టైం ఆల్మోస్ట్ లైక్ మొన్నమ్మను కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ తి కూడా ఎవరో వెళ్ళి ఆ అమ్మాయి అంత చేసింది కానీ నిలబెట్టుకోలేదయా మళ్ళీ తాగి పాడు చేసుకున్నారు నేను చెప్తున్నారా బాబు ఎవరు ఎవరికి ఇంత మందికి చెప్పాను నా ఇంటర్వ్యూస్ లో కానీ ఏదైనా సరే ఆయనకి దట్ ఈస్ నాట్ ద రీజన్ లివర్ కి ఒకటే రీజన్ ఉండదు మన బాడీలో ఒక ఆర్గాన్ ఏదైనా ఇది చేయట్లేదు లక్ష రీజన్స్ ఉండొచ్చు బట్ ఏంటంటే జనాలకు తెలిసింది ఒకటే రీజన్ తాగితే లివర్ పోతుంది సో ఓకే ఆయన కూడా అదే జరుగుంటది హీ హ్యాస్ అ సమ్మదర్ ఆయనకి వేరే రీజన్ ఉంది ఆ రీజన్ ఇప్పటికీ మాకు తెలియదు డాక్టర్స్కి తెలియదు దే ట్రై టు డూ అట్ బట్ మేమేమనుకున్నామంటే వాళ్ళు డాక్టర్స్ ఏమన్న మైట్ బీ అ ప్రొలాంగ్ డయాబెటీస్ హీ వాస్ డయాబెటిక్ వెన్ హీ వాస్ వెరీ యంగ్ థర్టీస్లోనే ఎర్లీ థర్టీస్లోనే హీ వాస్ డయాబెటిక్ సో అది కూడా రీజన్ అయ్యి అని చెప్పేసేసి అన్నారు ఇట్ ఆస్ నాట్ దట్ అది రీజన్ అనేది ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా క్లారిఫై చేయలేదు విత్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ బట్ ఏంటంటే ఆయన తాగి పాడు చేసుకున్నారు ఇది లేదు అది బట్ సమ్వేర్ సమ్వేర్ మళ్ళీ లివర్ రిజెక్ట్ అయిన తర్వాత వివర్ లైక్ లేదు మళ్ళీ చేద్దాం మళ్ళీ ట్రై చేద్దాము మళ్ళీ చేయొచ్చు అన్నారు అవకాశం ఉంది ఓకే అని మళ్ళీ మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం డోంట్ నో నేను నాకు కూడా ఎలా తెలిసిందంటే హీ యూస్ టు వర్క్ ఫర్ సమ్ ఫౌండేషన్స్ హీఈ్ లైక్ వెరీ ఫాండ్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్ అండ్ ఆల్ సో మా ఊర్లో కూడా ఆయన పుట్టిన ప్లేస్ తెనాల్లో కానీ ఎక్కడైనా అన్ని చోట్ల ఏదైనా ఉంటే ఎవరికైనా చేయాలి నలుగురికి ఇట్లానే గ్లోబల్ వాళ్ళని తీసుకెళ్ళడం కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఏదన్నా హీ హీ దట్ సో అట్లానే ఒకసారి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంటే ఐ డ్రాప్ టైమ్ అట్ ద హోటల్ అక్కడ సమ్ ఫంక్షన్ జరుగుతుందంటే ఐ డ్రాప్ టెమ్ నేను వెళ్ళేసి వస్తాను సో హెల్ పిక్ అప్ ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నుంచి వర్ లైక్ టెస్ట్లు చేస్తున్నాం జస్ట్ మళ్ళీ ఎలా ఉంది తెలుసుకోవడానికి అని చెప్పికా హీ వాస్ ఫీలింగ్ వీక్ వీక్గా ఉందమ్మా అది ఇది అంటే ఐ యూస్ టు నేను ఎప్పుడూ ఆయనతోనే ఉండేదానండి నాకు పెళ్ళి అయిన కూడా పెళ్ళి కానట్టే ఆయనతోనే ఉండేదాన్ని అక్కడే ఇది చేస్తుండేదాన్ని ఐ హ్యావ్ అ బేబీ అట్ టైం నాకు అప్పటికి డెలివరీ అయ్యింది సో సరే నాన్న నేను వెళ్ళేసి వస్తాను మీరు ఇది అయిపోగానే ఇది అయిపోయే లోపల్ నేను వచ్చేస్తాను నాన్న అని చెప్పేసి నేను మా హస్బెండ్ డ్రాప్ చేసేసి వీ వెంటూ స్మాల్ బర్త్డే పార్టీ అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి నేను వెళ్ళాను ఐ హెర్డ్ దట్ హీ ఫెయింటెడ్ అన్న ప్రోగ్రామ్ హీ వాస్ లైక్ స్టేజ్ మీద ఉన్నారు హీ వాస్ మైక్లో మాట్లాడుతూ మాట్లాడుతూ కంట తిరిగి పడిపోయారు వీ డోంట్ నో నేనేమనుకున్నానంటే ఓకే మీకు ఎందుకంటే మార్నింగ్ నుంచి హీ వాజ్ లైక్ కంటిన్యూస్ ఎంఆర్ఐస్ అనేవన్నీ చేస్తున్నారు ప్రాపర్గా తినలేదు ఆయన హీస్ డయాబెటిక్ సో షుగర్ డౌన్ అయిపోయి ఉంటుంది ఆ ఆ కాన్సెప్ట్ అది ఉన్నా సరే మళ్ళీ తీసుకెళ్ళాము అడ్మిట్ చేసాము అంతా అయిపోయిన తర్వాత దెన్ దే సెట్ మళ్ళీ లివర్ రిజెక్ట్ చేసేసింది ఇట్స్ ఫెయిల్యూర్ ఇట్స్ అయిల్యూర్ లివర్ ఫెయిల్ అయింది మళ్ళీ వాట్ ఇస్ ఇట్ మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిందండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అప్పటికి సిక్స్త్ ఇయర్ ఇది అవుతుంది సిక్స్ ఏ కదా ఫైవ్ ఇయర్స్ నిండి సిక్స్త్ ఇయర్ జరుగుతుంది కదా అంటే లేదు దెర్ ఇస్ సేయింగ్ మామూలుగా కూడా ఇక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ లైక్ కాన్స్టెంట్గా ఇదైంది అంటే దె లీవ్ లాంగర్ సో ఏదో ఉంది అన్నారు బట్ నాకు కూడా ఐఎమ్ నాట్ క్లారిటీగా తెలీదు సో వెళ్ళిన తర్వాత లేదు సార్ మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ నేనే ఇవ్వచ్చా అంటే డాక్టర్ లైక్ నీకు అసలు బుర్ర ఉందా ఆల్రెడీ నువ్వు ఇచ్చావు ఇంకొకసారి ఇచ్చే ఛాన్స్ లేదు లైఫ్ లో నీకు యూ హ్యావ్ ఓన్లీ వన్ ఛాన్స్ యూ హావ్ డన్ దట్ బికాస్ ఐ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఆర్టరీ అండ్ వన్ వెయిన్ మనకి లివర్ కి టూ ఆర్టరీస్ అండ్ టూ వెయిన్స్ కనెక్ట్ అయ్యింది సో దిల్ కట్ వన్ ఆర్టరీ అండ్ వన్ వెయిన్ ఫ్రమ్ మై లివర్ అండ్ ఆయనకే అటాచ్ చేస్తారు సో ఐ విల్ బి లెఫ్ట్ విత్ వన్ ఆర్టరీ అండ్ వన్ వెయిన్ లివర్ మళ్ళీ సైజ్ వెరిగిపోతుంది బట్ ఐ విల్ బి లెఫ్ట్ విత్ వన్ ఆర్టరీ అండ్ వన్ వెయిన్ అని చెప్పి చెప్పారు అప్పట్లో సో కెనాట్ నువ్వు ఇప్పుడు ఇప్పుడైతే నువ్వు ఇవ్వలేవు అండ్ అగైన్ దానికి తగ్గట్టు ఏమైందంటే దానికి కోరిలేటెడ్గా హీ హాజ్ అ రీనల్ ఫెయిల్యూర్ ఓకే వెంటనే దాంతోపాటు రీనల్ ఫెయిల్యూర్ అయిపోయింది కిడ్నీస్ అంటే హీ అసలు ఇంత ఎందుకు జరిగింది సడన్ సడన్ గా జరిగిపోయింది అన్ని విత్ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో ఇదన్నీ మాకు దానికి తగ్గట్టు హార్ట్ దానికి దాంతో కోరిలేటెడ్ తో హార్ట్ వాజ్ వీక్ ఆల్మోస్ట్ లైక్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇది అవుతుంది ఫంక్షనింగ్ ఇదంతా ఎందుకు జరిగిందో కూడా మాకు అర్థం కాలే సడన్గా అదే నాకు అర్థం కాలేదు వివర్ లైక్ ఏంటి ఇది ఇంత బికాస్ ఐ వాస్ లైక్ నాకు అప్పుడు బేబీ ఉండేది నన్ను హాస్పిటల్కి ఎంటర్ అని ఇచ్చేవాళ్ళు కదా ఇంకెంత కార్లో పాపను పడుకోబెట్టి ఒకళ్ళు మనిషిని కూర్చోబెట్టి పైకి వెళ్ళి వాళ్ళు ఆయన చూసుకొని మళ్ళీ కిందకొచ్చి కింద కార్లో ఉండేదాన్ని ఎందుకంటే పాప నదులు పెట్టేదాన్ని షీస్ లైక్ టూ మంత్స్ ఓల్డ్ ఓకే మై షీ వాస్ టూ మంత్స్ ఓల్డ్ అండ్ లైక్ టూ త్రీ మంత్స్ ఓల్డ్ అన్నమాట సో పైకి వెళ్ళేదాన్ని మళ్ళీ వచ్చేదాన్ని మళ్ళీ బికాస్ ఎందుకంటే డాక్టర్స్ ఏంటంటే అంటే ఐ వాస్ లైక్ కాన్స్టెంట్లీ విత్ హిమ్ ఆల్ ద టైం ఆ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏదైతే ఉందో డే వన్ నుంచి ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఆయన పడిపోయారో ఆ రోజు నుంచి కూడా లాస్ట్ డే వరకు కూడా ఐ వాస్ దే విత్ హిమ్ సో డాక్టర్స్ ఎవరంటే వాళ్ళ అమ్మాయి ఏది ఆ అమ్మాయి పిలిచి నా అమ్మాయికి తెలుస్తుంది కదా సో అట్లా అట్లా అయిపోయింది అనమాట ఏదైనా సరే ఫోన్ లో మాట్లాడినా మెడిసిన్ కావాలన్నా సో నాకు ఇంకా వేరే ఎవరిని చూసుకుంటారో వదిలే నేను నాకు అట్లా అది ఒక అది మైండ్లో పడిపోయింది సో హాస్పిటల్స్ అనగానే ఓకే ఎవరైనా హాస్పిటల్స్ ఉంది కదా దాని పిలవండి అంటారు అలా అయిపోయింది ఇప్పుడు కూడా హాస్పిటల్ అనగానే అయిన ఎవరిది ఎట్లా కేర్ తీసుకోవాలి ఏంటనేది హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా నైట్ కూడా అమ్మతో పాటు కంపల్సరీ నేను ఉండేదాన్ని అంప్లస్ అట్లా పాప పుట్టిన తర్వాత ఐ హ్యావ్ టు పాపతో ఉండాలి కాబట్టి ఐ కుడెంట్ స్టే లాస్ట్లో బట్ నాకు లాస్ట్లో కూడా సో పాప డెలివరీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ఫైన్ ఇప్పుడు నేను మా నాతోనే ఉండాలి ఈ సంవత్సరం ఆ సంవత్సరం మొత్తం లాస్ట్ వన్ ఇయర్ ఇప్పటికీ నాకున్న చిన్న మినిమం సాటిస్ఫాక్షన్ ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ ఐ వాస్ విత్ హెమ్ కంప్లీట్లీ నేను ఎక్కడికి వెళ్ళలేదు అండ్ మై మై ఇన్లాస్ ఫర్ ఆల్సో ఫైన్ అక్కడే ఉండు అక్కడ వాళ్ళు భయపడ్డ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది ప్రెగ్నెన్సీ బికాస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ ఐ వాస్ అబౌట్ ట్రాన్స్ అంటే మీరు లివర్ అయితే రీగ్రో అవుతుంది మళ్ళీ పెరుగుతుంది బట్ మీరు చెప్పారు ఆటరీ అండ్ వెయిన్ అనేది ఇప్పుడు మీకు ఒకటే ఉంది అన్నారు కాబట్టి అందరికీ అనిపించే క్వశ్చన్ ఏది ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావాలి కొన్ని వచ్చాయండి కాంప్లికేషన్స్ లైక్ ఐ హెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ బట్ నాకేమైంది అంటే ఐ హ్యాడ్ దిస్ మనం ఏమంటాం ప్రీ ఎక్లెంప్సియా అంటారు ఐ హ్యాడ్ దిస్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రీ ఎక్లెంప్సియా ప్రీ ఎక్లెంప్సియా అంటారు దట్ ఈస్ లైక్ అది కొంతమందికి మనకి పూర్వకాలంలో మల్టిపుల్ ఆర్ మనకి కొంతమంది డెలివరీలు అయిపోగానే అమ్మలు ఆడవాళ్ళు చనిపోయారు మీ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్ సో ఇట్ మైట్ లీడ్ టు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కార్డియా కి కానీ సో దట్ ఈస్ ద రీజన్ అదొక్కటి నాకు కాంప్లికేషన్ వచ్చింది బట్ దట్ దట్ వాస్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్ టేకెన్ కేర్ బై ది డాక్టర్స్ అంటే సిమ్టమ్స్ ఎలా ఉండేవి అండ్ ముందు నుంచే తెలిసేదా ఏ అండ్ నాకేం తెలియలేదండి నాకు చెప్పినా కూడా నేను డెలివరీ ముందు ముందు ఒక టూ త్రీ మంత్స్ ముందే తెలిసింది అండ్ ద డాక్టర్స్ వర్ లైక్ నాకు ఫస్ట్ జెస్టేషన్ డయాబెటీస్ అంటే డెలివరీ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ ఆల్ వచ్చాయి అది తగ్గిపోయి తర్వాత హైపోక్లసీమియా సడన్ గా అండ్ దెన్ ఐ హాడ్ ప్రెగ్నెన్సీ అది జెస్టేషన్ హైపర్ టెన్షన్ సో అది ఎట్లా అంటే నాకు హైపర్ టెన్షన్ కూడా నార్మల్గా కాదు ఇట్ వాస్ లైక్ టూ ట్వంటీ బై వన్ టెన్ ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ రేంజ్ కి వెళ్ళిపోయింది సో అది చూసేసి డాక్టర్స్ ఏం లేదు ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ స్టెప్స్ వేసేస్తే మై బీపీ విడ్ డ్రైస్ టు టూ హండ్రెడ్ అండ్ మా డాక్టర్ వచ్చేసి వచ్చావు కదా ఇప్పుడే వచ్చావు కదా రిలాక్స్ అండ్ పడుకో పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇఫ్ ది చెక్ ద బీపీ ఆల్సో విల్ బీ లైక్ వన్ ఎయిటీ వన్ విల్ బి అట్లా ఫ్లక్చువేట్ అయితే అసలు భయం లేదండి నాకు అసలు ఈ రోజు కూడా కాదు ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు అసలు ఎప్పుడు భయం లేదు ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వీళ్ళందరూ ఉన్నారు ఐ వాజ్ ఓన్లీ వన్ హు స్ట్రాంగ్ అందరు భయపడుతున్నారు మై హస్బెండ్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ లిటరల్లీ ఆయన కళ్ళ మన డీల్ వచ్చేస్తున్నాయి ఆ డాక్టర్ ఏమన్నారంటే సర్జరీ చేద్దాము షీ కెన్ నాట్ గో ఫర్ నార్మల్ డెలివరీ బికాస్ ఆ టైంలో అంత బీపీతో బ్లడ్ ప్రెషర్తో షీ గోస్ ఫర్ నార్మల్ డెలివరీ వీ కెన్ నాట్ మేక్ ఇట్ హర్ సో ద డాక్టర్ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు టెల్ నేను రెయిన్బోలో డెలివరీ అయింది పాప మావిడ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు చాలా చాలా కేర్ తీసుకున్నారు ఒక రెండు రోజుల ముందే నన్ను ఓకే అర్థమైపోయింది వాళ్ళకి సిచ్యువేషను మా హెపటైన్స్ అది తగ్గట్లేదు సో ముందే ఐసీఈలో ఉంచేసి ఒక టూ డేస్ దే సైడ్ మేము చూద్దాము డెలివరీ దే వాంట టు ప్రొలాంగ్ ఇట్ ఫర్ వన్ మో వీక్ బికాస్ ఎందుకంటే ఇంకొంచెం వన్ వీక్ టైం ఉంటుంది కదా బేబీ మళ్ళీ ప్రీమేచ్యుర్ అవ్వకూడదని సో లైక్ ఓకే ప్రొలాంగ్ చేద్దాం అనుకున్న కానీ ఫైనల్లీ ఆ కండిషన్ చూసేసి లేదు సర్జరీ చేసేద్దాం ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ హై టైమ్ నావు అని చెప్పేసి సర్జరీ తీసేసారు అండ్ ఐ మా స్టెల్ సర్జరీ చేసి బేబీని తీసుకొచ్చి నాకు చూపించి బయటికి తీసుకెళ్లి చూపిస్తే హీ సా ద బేబీ అండ్ హీ వెన్ బ్యాక్ మా వాళ్ళు ఇప్పటికే చెప్తారు మా మావయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ హీ వెన్ బ్యాక్ హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద స్టెప్స్ రెయిన్బో స్టెప్స్ మీద కూర్చొని హీ వాస్ లిటరలీ క్రయింగ్ మా నాన్న ఎవరూ కాదు మా నాన్న అది ఇంతమందికి ఇన్ని చేసేసి ఇన్ని రోజులకి దాని లైఫ్లో ఒక ఇది వచ్చిందయ్యా దానికి ఎప్పుడు అందరికి చేస్తుంది చేస్తూ ఉంటుంది ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందరూ అనుకుంటారు అది అది ఎవరి గురించి పట్టించుకోదని నా కూతురికి ఇప్పటికే లైఫ్లో ఒక దానికంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది దానికోసం ఒక ఇది వచ్చింది అని హీ వాస్ లైక్ లిటరలీ క్రయింగ్ అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందంట ఆయన్ని కన్సోల్ చేయడానికి వాళ్ళకి ఐ డోంట్ ఐ వాస్ ఇన్సైడ్ సో ఆయన ఎప్పుడు అదే అంటారు అమ్మాయ నా కూతురికి ఒక బేబీ పుట్టింది నేను ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి హీ వాంటెడ్ టు అంటే అన్ని ఆ పిల్లకి ఆ పుట్టిన పిల్లకి నాకు ఐ హ్యావ్ ఓన్లీ వన్ బేబీ అండి ఒకటి డాటర్ సో అది పుట్టిన అన్ని దానికి ఓకే దానికి ఇట్లా చేయాలి దానికి బార్సల్ ఇలా చేయాలి దానికి ఇది చేయాలి ఐ హీ హ్యాడ్ ఆల్ దోస్ ప్లాన్స్ ఫర్ హర్ సో అట్లా నాకు ఇంక అమ్మాయ ఫైన్ మా నాన్న హ్యాపీ నాకు బేబీ పుట్టేసింది అండ్ లైక్ కంప్లీట్లీ నాకు ఏమి అన్నీ నాకు కావాల్సిన నాకు వచ్చేసాయి సింపుల్గా ఓకే ఇప్పటికీ మనకి లైఫ్ హ్యాపీగా ఇక్కడ నుంచి ఏదో హ్యాపీ ఎండింగ్ లాగా ఉంటుంది కదా లైఫ్ గోజ్ ఆన్ అన్నట్టు సో వర్ ఆల్ లైక్ దట్ సడన్ గా నేను ఐ హర్డ్ దొని చెప్పాను బర్త్డే పార్టీకి వెళ్ళంగానే సడన్ గా మళ్ళీ దిస్ ఆ పిడుగులాగా పడింది మాకు వాట్ ఇస్ దిస్ అంటే డాక్టర్ ఒకటే చెప్పారు లాస్ట్ డే ఇట్ థర్టీన్ నవంబర్ ఎయిత్ మధ్యాహ్నం నన్ను మా వాళ్ళందరూ వెళ్ళారు లేదు వాళ్ళ అమ్మాయిని పిల్లండి ఐ నీడ్ టు టాక్ టు హర్ అని చెప్పన్నారు ఎవరైతే నాన్న ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఆయన సో హీ కాల్ మీ కూర్చోబెట్ కూర్చోమ్మా ఇది సిచ్యువేషన్ ఏంటంటే హీ వాజ్ అనే ఆయన ఒకటే చెప్పేవారు రీనల్ ఫెయిల్యూర్ అయిన మై మై ఫాదర్ లా హాడే రీనల్ ఫెయిల్యూర్ హీ వాజ్ ఆన్ ఆయన కూడా చనిపోయే ముందు హీ వాజ్ ఆన్ డయాలసిస్ ఫర్ అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఆయన బాగా చూసేవాళ్ళు హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ మా ఫాదర్ ఇంలా కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు ఫోర్ ఇయర్స్ హీ వాజ్ ఆన్ డయాలసిస్ సమ్ ఒక్కరోజు హీ గుడెంట్ గో అండ్ సడన్ గా లాస్ట్ మా మా ఫాదర్ లాని మా ఫాదర్ ది టూ మంత్స్ గ్యాప్ లో అండి హీ లాస్ట్ ఫాదర్ విత్ ఇన్ టూ మంత్స్ ఐ లాస్ట్ మై ఫాదర్ ఇద్దరు పిల్లర్స్ మాకు ఇద్దరు వెనకాల ఉండేది ఎంతైనా ఫాదర్స్ నేను చెప్పా కదా ఫస్ట్ వాళ్ళు మనకు తెలియకుండా మన వెనకాల ఒక పిల్లర్ ఒక గోడ కట్టేసి నించో పెడతారు మనల్ని మనకు సపోర్ట్ గా వన్స్ వి సడన్ గా మా ఫాదర్ లా జరిగింది నేను పాపం తీసుకుని వెళ్ళి అవన్నీ చేస్తుండేప్పటికి మా నాన్నకు బాగాలేదు దెన్ ఐ హ్యాడ్ టు రష్ ఇలా చూసే సడన్ గా రెండు నెలల్లో మా నాన్న ఆయన ఆగస్ట్ ఎండింగ్లో ఆయన చంపారు నవంబర్లో ఫాదర్ మా నాన్న డాక్టర్ పిలిచారు పిలిచి మా ఒకటే చెప్తున్నా ఇఫ్ యు వాంట్ కెన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ అ డే ఫర్ టూ డేస్ బట్ అది కూడా నేను చెప్పను యు హ్యావ్ నో టైం ఆయన ఆ మెడికేషన్ మీద ఉన్నారు వన్స్ ఆ మెడిసిన్ అయిపోయింది అంటే దర్స్ నో ఛాన్స్ యూ వాంట్ హిమ్ టు గో హియర్ ఆర్ ఎట్ యువర్ హోమ్ ఇదే అడిగారు ఇక్కడ అక్కడ ఐఎం లైక్ నాకు ఎట్లా అయిపోయింది అంటే వాట్ ఈస్ ఈ ఆస్కింగ్ మీ నన్ను ఎందుకు అడుగుతున్నారు వచ్చి నాకే డైరెక్ట్గా ఎందుకు వచ్చి చెప్తున్నారు నాకు అసలు నాకు షాక్లో ఉన్న ఏం అడుగుతున్నారు సార్ నాకు అర్థం కాలేదు ఎక్కడ తీసుకెళ్ళాలి ఇంటికి తీసుకెళ్ళాలి ఇలానే అడిగాను అండ్ నాకు నేను ఒక షాక్లోకి వెళ్ళిపోయాను బికాస్ ఈ ఆస్క్ మీ డైరెక్ట్లీ డాక్టర్ మిలిచి వాళ్ళకి మనకున్న ఇది డాక్టర్స్కి బికాస్ ది కెన్ నాట్ వాళ్ళు ఉండకూడదు కూడా వాళ్ళు సెన్సిటివ్గా ఉంటే మనం సెన్సిటివ్గా వాళ్ళు వాళ్ళు ట్రీట్ చేయలేరు మీకు అదే చెప్తున్నానమ్మా ఆ మెడిసిన్ ఉంది ఆ మెడిసిన్ ఉంది సేపు ఆయన ఉంటారమ్మా ఆ మెడిసిన్ తీసేస్తే యు గోన్ హెమ్ సో ఆయన ఇక్కడే ఉంచి ఉంచుతారా లాస్ట్ మూమెంట్ మినిట్ వరకు ఆర్ ఇంటికి తీసుకెళ్ళిపోతారా అని మళ్ళీ అడిగారు ఇంక ఏం మాట్లాడలేదు సరే ఒక్కసారి వెళ్ళి నాతో మాట్లాడతాను సార్ ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నా అదే చెప్పా ఇంకా ఐ డి క్రై ఐ డింట్ డూ ఎనీథింగ్ ఐసీలో ఉన్నారు ఆయన ఆయన ఒకటి చెప్పారు అమ్మా ఈ రీనల్ ఫెయిల్యూరు మా మావ్ కట్ట చేయలేనమ్మా నా వల్ల కాదు నేను ఏ రోజైతే డయాలసిస్ చేయించుకుంటాను ఆ నెక్స్ట్ డే నేను ఉండనమ్మా దట్ వాస్ ద వర్డ్ ఐ హర్డ్ నాకు చాలా సార్లు ఆయన ఎందుకంటే మా మావయ్య గారిని చూసి ఆయన చాలా స్ట్రాంగ్ అమ్మా ఆయన అంత స్ట్రాంగ్ నేను కాదు ఏదో లివర్ ట్రాన్స్ప్లాంట్ అది అని ఫోర్ ఇయర్స్ అండి ఆయన చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన కూడా నన్ను నన్ను పిల్లలని కూతురు అని వాళ్ళు అన్నం కలిపి తినిపించేవాళ్ళు అంతా ఇదిగా ఉండేవాళ్ళు ఆయన చూశానే వాళ్ళు అమ్మో ఆయనలాగా నా వాళ్ళు కదమ్మా బాగా బా బాగా మీలాగా నేను చేయలేనంటే ఏ రోజైతే నాకు డయాలసిస్ అనే మాట నచ్చేవన పడుతుందో నెక్స్ట్ డే నేను ఉండనండి అని దట్ ఈజ్ ఓన్లీ హ్యాపెన్ ముందు రోజు డయాలసిస్ జరిగింది నవంబర్ సెవెంత్ హీ గాట్ హిస్ ఫస్ట్ డయాలసిస్ డన్ నవంబర్ ఎయిత్ ఐ లాస్ట్ ఇయర్ వెళ్ళారు ఐ వెంటు ఐసీయూలోకి వెళ్తే ఐసీయూలోకి వెళ్ళి నానా ఏమా హీ వాస్ లైక్ హీ వాస్ ఎవేక్ చిరాగ్గా ఉందమ్మా అండ్ ఆయన క్యాథెటర్ పెట్టారు ఇయర్ వాళ్ళకి డయాలసిస్కి క్యాథిటర్ పెట్టారు కదా పెట్టారు మా నాకు కంఫర్టబుల్గా లేదమ్మా ఎందుకు ఉందామా మనం ఇంటికి వెళ్ళిపోదాం నాన్న చిరాగ్గా ఉంది అంటే ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగారు ఒకటే అడిగా ఇంటికి వెళ్ళిపోదామా నాన్న అని వెళ్ళిపోదామమ్మా నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అన్నారు ఇట్ డాజన్ నో అంటే హీఈస్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్గానే ఉందో ఆయన ఏదో అని మళ్ళీ అమ్మ నీకేదో చెప్పాలి ఏం చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను లాస్ట్ సెకండ్ లాస్ట్ ఏం చెప్పాలి నాన్న సరే నాన్న ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా నేను ఏడవల ఆ టైంలో కూడా ద్రైమ్ ఐ ఆల్మోస్ట్ లైక్ ఇంటికి వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళిపోదాము అదే మాట ఆయన నాన్న వెళ్ళిపోదాము అని నాను ఐ టోల్ దెమ్ వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళకి లెఫ్ట్ అగెన్స్ట్ లామా అని లెఫ్ట్ అగెన్స్ట్ మెడికల్ అడ్వైజ్ అని చెప్పి వాళ్ళు సైన్ చేయించుకున్నారు ఈ వన్ ఓ అడ్వైజ్డ్ మీ సో వాళ్ళకి ప్రోటోకాల్స్ మనం ఏమైనా ఫాలో చేస్తామని ఉంటుంది కదా వాళ్ళకి సో లైక్ ఓకే సైన్ చేసేసాను తీసుకెళ్ళిపోదాము నో పాయింట్ వాళ్ళంతా చెప్పిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఉంచి ఆ ఎన్విరాన్మెంట్లో ఐ డోంట్ వాంట్ హిమ్ టు గో ఐ వాంట్ హిమ్ టు నాకు పీస్ఫుల్గా మెన్స్ మెన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చేయలేము దే సార్ ఆ మెడిసిన్ ఉన్నంత వరకే అని వాళ్ళు క్లియర్గా నాకు చెప్పినప్పుడు నేను అక్కడ ఎందుకు వదిలేస్తాను కానీ అది చాలా టఫ్ కదండి మీరు డెసిషనే కాకుండా యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు హిమ్ అండ్ హీ అందరికీ ఓన్లీ ఈ కాల్డ్ మీ అండ్ డాక్టర్ నన్నే పిలిచి మరీ చెప్పారు అంటే నాకు ఎట్లా అయిపోయింది వన్స్ నా లైఫ్ మన వరల్డ్ మొత్తం ముక్కలయిపోయింది షాటర్డ్ అయిపోయింది మనం అంటగా షాటర్డ్ ఇంటూ పీసెస్ అని అసలు ఐ కుడెంట్ టేక్ అట్ ఐ కుడెంట్ టేక్ అట్ లైక్ కానీ మీరు అక్కడ ఏడ్చే లిబర్టీ కూడా మీకు లేదు యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ మీ ఫ్యామిలీ మీరే మీ నా తర్వాత వాళ్ళకి చెప్తున్నారు ఇది ఇది పరిస్థితి అని అస్సలు అటే ఆ సిచ్యువేషన్ యునో రాకూడదు ఎవరికి అయినో అది చాలా 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 కష్టమైన సిచ్యువేషన్ ఎవరికీ రాకూడదు ఎనీ ఫ్యామిలీ నేను ఇప్పటికీ అనుకుంటా ఇప్పుడు కూడా నాకు అందుకనే అంట ఆంబులెన్స్ పక్క నుంచి వెళ్తుంటే కూడా దండం పెట్టుకుంటాను నేను ఆ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్తుంటే ఆ ఫ్యామిలీకి ఏం కాకూడదని అది నా కూతురు కూడా అలవాటు చేశాను నేను పొరపాటు నేను చూడకపోతే అంబులెన్స్ ఆంబులెన్స్ వెళ్ళింది నువ్వు దండం పెట్టుకోలేదు దేవుడికి అంటది అట్లా అలవాట్ చేసేసారు ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దట్ ఒక అదే అంబులెన్స్లో నేను కూర్చొని మా నాన్నతో పాటు ఇంటికి చేరిన దాన్ని ఐ నో దట్ ఆ పెయిన్ నాకు బాగా తెలుసు ఇప్పటికీ నేను అందుకని పక్క నుంచి అంబులెన్స్ వెళ్తున్నా హాస్పిటల్ వెళ్తున్నా ఎవరన్నా వాళ్ళకి ఏం కాకూడదు ఆ ఫ్యామిలీకి ఐ నో ఆ ఫ్యామిలీకి ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే దూరం అయిపోతారో ఆ పెయిన్ ఏంటి అనేది నో వన్ నోస్ బెటర్ దెన్ మీ సో ఇంటికి వచ్చేసాము ఇంటికి అప్పటికే టీవీ సో కాల్డ్ కొంతమంది కొంత ఎంతోజియాస్టిక్ పీపుల్ ఉంటారు కదా అప్పటికి ఆయన బతికే ఉన్నా కూడా వీళ్ళు లాస్ట్ టైం అని చెప్పేసి టీవీలో వేసేసారు దే సో మెనీ ఎంతక్ పీపుల్ అండి వాళ్ళకి దే దే లైక్ ఓకే మనము వేసేద్దామని వేసేసారంట వీ నో మేము చూడలేదు అప్పటికి మాకు కాల్ చేసి అడిగే వరకు మాకు తెలీదు టీవీలో ఇట్లా జరిగిందంటే బాబు ఇంకా జరగలేదు బాబు ప్లీజ్ దయచేసి కొంచెం ఇది చేయండి దెన్ ద పీపుల్ మురళీమోహన్ గారు మిగతా వాళ్ళందరూ దే హ్ టేకన్ ది ఇనిషియేటివ్ అండ్ బాగున్నారు ఎందుకై మీరు ఇలా వేస్తున్నారని అని వాల్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో చూస్తే కూడా వాళ్ళు మాట్లాడేది మీకు తెలుస్తుంది ఎందుకయ్యా మీరు ఇలా వేస్తున్నారు ఇంకా ఆయన బాగున్నాడు చక్కగా కలి తెరిచి మాట్లాడుతున్నాడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నో అట్లా చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఫుల్గా దే రియాక్టెడ్ అ ప్రాపర్ వే అదే భయంకరం కదండి లైఫ్లో తెలిసిపోయి చావు వస్తుందని పర్సన్ అక్కడ పెట్టుకొని చావు ఎప్పుడు వస్తుందా ప్రశాంతంగా చనిపోవాలి అని ఎదురు చూడడం అనేది భయంకరం అంటే టార్చరింగ్ అది నరకం భయంకరం అనే వర్డ్ చాలా తక్కువ నరకం దానికంటే మనం చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది ఐ కుడ్ సీ నాకు అంటే అదే అనిపిస్తుంది దేవుడు ఒకళ్ళు తీసుకెళ్లే ముందు ఒకళ్ళు ఇస్తారు కదా అని బీ ఐ బుడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ నాకు పాప లేకపోయింటే ఐ డోంట్ నో నేనేమైపోయేదని తెలియదు ఐ నాకు ఐ ఈ బంధం సంగతి మిగతా వాళ్ళ సంగతి ఐ కెనాట్ ఎందుకంటే మేబీ అది మా ఇద్దరు మధ్య బాండింగ్ ఏమో తెలియదు సర్జరీ తర్వాత నుంచి హీనవ మీ బై నేమ్ నా పేరు పెట్టే రోజు పిల్లల సర్జరీ తర్వాత నుంచి ఈ కాల్మీ మీ ప్రతిరోజు అమ్మ అని తప్పితే ఏ రోజు నన్ను మీ బై నేమ్ శాంతి అని నేను ఈ రోజు పిల్లలు ఆయన అమ్మేది అమ్మ ఎక్కడుంది ఒకటే అనేవాళ్ళు అమ్మా నాకు కూతురు అంటే ప్రేమ అనేది ఉంటుంది కదమ్మా నాకు కూతురు అంటే పిచ్చమ్మా ఆ ఇప్పటికీ అది గుర్తుంటుంది నా కూతురు అంటే పిచ్చమ్మా ఐ డోంట్ నో ఇంకా వేరే మాట అనేది ఎవరేమో అనుకున్నా పర్లేదు ఇంట్లో వాళ్ళందరూ అంటారు ఏం కాదు వీళ్ళిద్దరు మరీ ఇలా చేస్తారు ఓవర్ యాక్షన్ అన్నట్టు నో మా నా అంటే తెలియకుండా ఆయన అట్లా అంటుంటారేమో ఆయన ఆయన ఒక మాట ఒకసారి చెప్పారు యువర్ మా అమ్మే అది దాన్ని అనకండి అది లేకపోతే నేను ఇవాళ లేను హీ రిమెంబర్స్ దట్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆయన వచ్చిన నెక్స్ట్ వచ్చిన ఆ ఫైవ్ ఇయర్స్లో ఆ లైఫ్ని ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆయన హీ ఎప్రిషియేటెడ్ దాట్ ప్రతి క్షణము ప్రతి నిమిషం నేను బ్రతుకున్న ప్రతి నిమిషం ఆయన అప్రిషియేటెడ్ ఇది నాకు రెండో లైఫ్ ఒక్క నిమిషం కూడా ఆయన వేస్ట్ చేయలేదండి ఆయన రిలాక్స్ అవ్వలేదు హీ వాంటెడ్ టు అంటే మాకు ఎట్లా మాకు ఎలా సపోర్ట్ అవుతుంది ఎలా సపోర్ట్ అవుతుంది ఇంకెంత టైం ఉందో తెలియదు బట్ మాకు వి వర్స్ ఎవర్ మాకు అసలు అంత తొందరగా అవుతుందని కూడా మాకు తెలియదు తీసుకొచ్చిన ఎంతసేపటికి ఎన్ని గంటలకి జరిగిపోయింది కపిల్ ఆఫ్ ఆర్స్ కపి ఆఫ్ ఆర్స్ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ అంతే ఇంటికి తీసుకొచ్చాం అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ సమ్ టైమ్ అది కూడా ఎట్లా తెలుసా హీవ్స్ ఆస్క్ ఆస్కింగ్ అమ్మ ఏమైనా కావాలమ్మా ఏమైనా తాగాలనిపిస్తుంది ఏమైనా చేస్తావా అని అడిగారు గుర్తున్నారా అందరూ గుర్తున్నారా ఎవరు గుర్తున్నారు ఒర్లీ మోహన్ గారు తనా బాగానే ఉన్నాన ఏదో ఇంటికి ఎందుకు ఇంత మంది వచ్చారు అని అడిగారు మురళీమోహన్ గారిని బాగానే ఉంది అన్నయ్య కాసేపు టోటల్ లో ఉన్నారు కంప్లీట్ సెన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ లో ఉన్నారు అమ్మా ఏమైనా కావాలమ్మా అన్నారు ఏం కావాలంటే కాఫీ పెట్టిస్తావా నువ్వు అన్నాడు హీ లైక్స్ మై కాఫీ సో సరే నాన్న పెట్టిస్తాను కాఫీ తాగుతారా అన్నారు తాగుతానమ్మా అన్నారు పడుకునే ఉన్నారు హీ వాస్ టాకింగ్ టు మీ హీ వాజ్ ఆస్కింగ్ మీ హీ వాస్ టాకింగ్ టు మీ లైక్ పెట్టిస్తానని అందులో కాఫీ వేసిస్తే ఎట్లా తాగుతారు పడుకొని ఉన్నారు కదా లేపలే స్పూన్తో తాగించినానానంటే ఆ సరే అమ్మా లాస్ట్లో కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అన్నం ఎవరు పెట్టా తినేవాళ్ళు కాదు ఇంత ఇంత ముద్దలు చేసి పెడితే యూస్ టు ఈట్ దిస్ మచ్ అది ఇంత అన్నం నాకు పెట్టడానికి ఇట్లు నాకు వన్ అవర్ పట్టేది బతిన్లాడి బతిలాడి పెడితే పప్పు అన్నం ఇంత జస్ట్ ఇంతే అన్నం తినేవాళ్ళు అలా ఒక టెన్ డేస్ అలా ఎవరి సింగిల్ ఇంకెవ్వరు పెట్టా తినేవాళ్ళు కాదు మా అమ్మ కూడా అమ్మ మేము పెడితే తినరే నువ్వు వెళ్ళవా నువ్వు పెట్టవా నాన్నకి మేము పెడితే అన్నం మళ్ళీ తినకుండా వదిలేస్తారేమో ఆవిడ భయం ఆవిడది ఆవిడ చూడలేదు కదా ఆవిడ ప్రపంచం ఆయనే వాడు బయటికి వెళ్ళేది కాదు ఏమి ఉండేది కదా ఆయనే ప్రపంచం ఆయనతోనే ప్రపంచం సో తర్వాత తర్వాత ఇంకా షివాస్ లైక్ కంప్లీట్గా తను తన ప్రపంచం నాలుగు గోడల మధ్య ఇప్పటికీ ఉంటుంది కానీ సో సరే వచ్చి ఇట్లా అడిగారు కొంచెం కాఫీ తాగితే చాలా నాన్న చాలు అమ్మ నీకు ఏదో చెప్పాలనిపిస్తుందమ్మా ఏం చెప్పాలో తెలియట్లేదు నీకు ఏదో చెప్పాలి లాస్ట్లో కూడా చెప్పండి నాన్న ఇక్కడే ఉన్నాను కదా మీకు అని చెప్పాలా మాట్లాడాలా ఏం చెప్పాలి నాన్న ఏమైనా కావాలా నాకు నాకేం వద్దమ్మా కానీ నీకు ఏదో చెప్పాలి ఏం చెప్పాలో తెలీదు డోంట్ నో వాట్ ఆయన మైండ్లో ఏముందో కూడా నాకు తెలియదు సో ఇంట్లో పాప ఏడుస్తుంటే ఐ వెంట పాపకి ఫీడ్ చేయాలి అది పాప పొద్దున్నీ నువ్వు ఇక్కడే ఉన్నావు పాపని ఫీడ్ చేయలేదు అది జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బేబీ కదా సో ఒకసారి దానికి ఈ లోపల పాలు ఇచ్చేసేసరా అంటే సో జస్ట్ అట్లా రూమ్ లోకి వెళ్ళా పాలు ఇస్తున్నా ఇంతలోకి అమ్మా అమ్మా అని పిలుస్తున్నారు ఎవరు మై డాడ్ మోస్ కావాలి మీ ఇంతలోకి అందరు పరిగెత్తికి వచ్చిన అమ్మా ఆ నిన్నే పిలుస్తున్నారు తెలియదు ఎందుకు పిలుస్తున్నారు నిన్నే పిలుస్తున్నారు అందరు అక్కడే ఉన్నారు అమ్మ అందరు కూర్చొని ఉన్నారు ఏం ఎవరు కావాలంటే అమ్మ అమ్మ కావాలి అన్నారు అండ్ పాప అంటే సరే వెండి పాపని ఇచ్చేసేసాను ఐ వెంట అవుట్ ఏం నాన్న ఏం కావాలి అన్నారు ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏం మాట్లాడలే లాస్ట్ వర్డ్ కూడా అమ్మ అంటూ కళలోకి చూశారు ఇక్కడ క్లోజెస్ ఐస్ కళ్ళు చూస్తూనే ఓపెన్లోనే ఉన్నారు అలానే బ్రాండ్ వదిలేశారు లైక్ ఓపెనింగ్ ఐస్ లుక్ చూస్తుంటే ఐ కుడ్ సీ ఐ వాజ్ వన్ లైక్ ఇక్కడ 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 ఉన్నా నేను ఇప్పటికే అందుకనే ఆయన చనిపోయారు అన్న మా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎంటున్నాను కానీ ఈ రోజుకి ఆయన జరిగింది ఆయన లేరు అంటా తప్పితే ఐ వోంట్ టేక్ ఈ క్షణం కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇట్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ థర్టీన్లో ఐ లాస్ట్ టైమ్ ఇట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్ ఇయర్స్ మొన్నీ లెవెన్త్ ఇయర్ ఇది ఈ రోజుకి ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ లైక్ సింగిల్ డే అనకపోయినా రెగ్యులర్గా నేను ఆయన ఇక్కడ కల్లోనే వస్తుంటాడు ఈ రోజుకి నేను ఐ హాగేమ్ అండ్ ఐ క్రీమ్ నానా నన్ను వదిలిపెట్టాను దాన్ని ఎవ్రీ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే అవని అండి ఇప్పటికీ నేను బతిలాడుతుంటా నానా ప్లీజ్ నన్ను వదిలిపెట్టాను దాన్ని సమవ్ ఐ ఐ మిస్ హిమ్ డ్రాస్టికలీ ఎట్లా అంటే చెప్పలేను ఎవరు మిస్ అవుతున్నారో లేదో ఈవెన్ మా అమ్మ కూడా నేను అంటే నేను పొగరుగా చెప్పట్లేదు మా అమ్మ కూడా అంత మిస్ అవుతుందో లేదో తెలియదు సమ నాకు ప్రపంచం మొత్తం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనిపిస్తుంది అండ్ అంటే ఐనో వాళ్ళకి ఎవరికి అందరికీ బాధ ఉంటుంది కాదనను బట్ ఆ ముందు వాళ్ళు ఎక్కువ నేను సఫర్ అవుతున్నాను ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాను కానీ ఆయన చనిపోయారన్న క్షణం అది జీర్ణించుకోవడానికే నాకు తెలిసి చాలా టైం పడుతుంది ఇప్పుడైతే మీరు చె చెప్తున్నారు నాన్న లేదన్నది స్పృహ తెలుస్తుంది కానీ వన్స్ ఆయన అప్పుడు చనిపోయి మీ చేతుల్లో చనిపోయినప్పుడు అసలు తెలిసిందా అసలు అసలు ఏమన్నా అర్థమైందా అసలు కంట్లోచి నాకు తెలిసి నీళ్ళు కూడా వచ్చి ఉండవు లిటరలీ కొంతమంది అడిగారు వెయిట్ సిపిఆర్ చేస్తున్నా లేపుతున్నాను ఆయన్ని ఐ థాట్ ఈజ్ లాస్ట్ కాన్షియస్నెస్ పోయింది అనుకున్నా ఆయన అయింది అనుకోట్లేదు అని లేపుతున్నా లేనా లేనా లేని నానా అదిలిసినట్లు వాళ్ళు ఆయన కళ్ళు మూసే వరకు నాకు తెలియలేదు కంప్లీట్గా షాక్లో ఉన్న కంప్లీట్ షాక్ అండ్ ఐ క్లోజ్ మై సెల్ఫ్ టు ఫోర్ వాల్స్ ఫర్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నేను బయటికి రాలేదు కంప్లీట్లీ నేను బయట ప్రపంచం చూడలేదు చూడదలుచుకోలేదు నాకు ఐ డోంట్ వాంట్ థర్టీన్ డేస్ ఏదైతే జరుగుతుందో ఐ వాజ్ దేర్ అది వెళ్ళాము అంత అయిపోయింది ఐ కేమ్ బ్యాక్ హోమ్ అంతే ఆ తర్వాత ఆ పిల్ల ఉంది నాకు ఆ పాప ఉంది అదే ప్రపంచం ఐ లాక్ మై సెల్ఫ్ అన్లెస్ అట్లా పాప బర్త్డే ఉంది దానికి అన్నీ చేయాలి ఎందుకంటే ఆయన ఆయన కల నేను అది చేయాలి దానికి ఇది చేయాలి ఐ నో నేను చేయలేనని కూడా తెలుసు పాప అన్నప్రాసన ఆయన జరిగిన ట్వంటీ డేస్లోనే పాప అన్నప్రాసన అది కూడా చేసా కావాలనే నేను అందరూ అన్నారు నువ్వేంటి ఇప్పుడు మేము మీ నాన్న జరిగింది నేను ఇరవై రోజుల్లోనే వీటిలో ఫంక్షన్ చేస్తున్నావు అంటే అది ఆయనకు కావాలి ఆయన అడిగారు అది నేను చేస్తా నా బాధ అనేది నాకుంటుంది ఆయన నా పిల్లకి ప్రతిదీ చెయ్యాలి అనుకున్నారు ఇట్ వాస్ హిస్ డ్రీమ్ దానికి సంబంధించి ప్రతిదీ చేస్తా ఈ క్షణం కూడా ఈ రోజుకి కూడా దానికి కావాల్సింది ప్రతిదీ చేస్తా ఆయనో ఆయన ఆయన ఎంత ఇదయ్యారో ఆయన ఎంత ఆ పిల్ల కోసం దానికి అది చేయాలి ఇది చేయాలని అంత కలలు కన్నారు సో దానికోసం అన్నీ చేస్తా ఎంతైనా కష్టపడతా ఇరవై రోజుల్లోనే ఫంక్షన్ చేసావు నీకు అసలు ఏమంటే చేస్తా నేను ఫంక్షను మేబీ ఆయన అప్పుడు చూడొచ్చేమో ఆ పిల్లకి నేను ఇలా చేశానని ఐ డోంట్ వాంట్ మిస్ దాట్ అట్లీస్ట్ ఆయన అక్కడక్కడే ఉంటారేమో అసలు అలా దాని బర్త్డే కానీ ఏదైనా అట్లా సో ఆ ప్రతిదీ అలా చేయాలి దానికోసమని ఐఎమ్ సీయింగ్ మా నాన్నని దానిలో చూసుకుంటా డయాబెటిక్ అయిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అదే అర్థం అవుతుంది మన విషమే తింటున్నాం ఎన్ని పెస్టిసైడ్స్ మన పిల్లలకి అదే పెడుతున్నాం ఎంత సఫర్ అవుతుంది ఒక మనిషి జనరేషన్ ముందు ఎలా ఉంటుందో ఎలా ఉంటామో తెలియదు ఇప్పుడు ఉన్నదాన్ని నేనైతే ఒకటే చెప్తానండి ఈ మినిట్ని అప్రిషియేట్ యువర్ ద మినిట్ యువర్ లివింగ్ ఈ లైఫ్లో నెక్స్ట్ మినిట్ ఏంటో నీకు తెలియదు అప్రిషియేట్ ఎవ్రీ మినిట్ లివింగ్ అండ్ ఆర్ లివింగ్ హెల్దీలీ ప్రతిక్షణ బ్రతికే ప్రతి క్షణాన్ని మీరు చేయండి త్రూ సో మచ్ సో మచ్ అంటే అంటే ప్రతిక్షణం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం లైఫ్ అండి ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి ఫాదర్స్ డేకి ఇంతకు మించి గొప్ప ఇంటర్వ్యూ నేనైతే తీసుకురాలేను నాన్న ప్రేమను గుర్తు తెచ్చుకోవడానికి ఇంతకంటే త్యాగము ప్రేమ పిచ్చి నాన్న పట్ల నేను మేబీ తీసుకురాలేకపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో అండ్ ఫాదర్స్ డే సందర్భంగా ఏవిఎస్ గారి గురించి నేను ఇంకా చాలా మాట్లాడను మీ గురించి మాట్లాడేది ప్రస్తుతం మీరున్న కెరియర్ ఏదైతే యాక్టింగ్ ఉందో అది మాట్లాడాలింది కానీ బట్ నాకు ఈ ఫీల్ని డైల్యూట్ చేయడం ఇష్టం లేక మనం ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడదాము మీరు కూడా చాలా బిజీగా రైట్ విత్ మూవీస్ అండ్ సీరియల్స్ తోటి మీ కెరియర్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అందరికీ థ్యాంక్స్ సో మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు సో మీ నాన్నకి కోసం అని మీరు ఏదైనా చేయగలిగితే అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేనైనా ఒకటే అనుకుంటానండి దేవుడు ఏదైనా సరే నాకు ఒక వారం ఇచ్చేదంటే అట్లీస్ట్ నాకు ఒక విషయం తెలియాలి ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఫాదర్ మా నాన్న ఎక్కడ ఉన్నా సరే ఐ వాంట్ హెన్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ సో మీరు కూడా మీ నాన్న మీ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీ నాన్న మీ నా పిల్లలు రా అని చెప్పుకునే స్టేజ్కి ఉండండి ప్లీజ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్ సో వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ రారు మీరు ఎంత ఏడ్చిన వాళ్ళు రారు ఈ రోజు కూడా అదే పదేళ్ళు అయిపోయినా కూడా నా ఫీలింగ్ ఇలా ఉంది అంటే మనం ఎంత ఇదైనా వాళ్ళు ప్రతి క్షణం మన కోసం బతుకుతారని మనకు తెలియదు అంతే మనం అనుకుంటాం వాళ్ళు తింటున్నారు వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు మనల్ని రెస్ట్రిక్షన్స్లో పెడుతున్నారు అని పేరెంట్స్కి ఎప్పుడు పిల్లల మీద పగుంటుందండి నో పేరెంట్ ఎవరికి ఏ తల్లిదండ్రులకి పిల్లల మీద పగుండదు కేవలం వాళ్ళు తిట్టినా తిమ్మిన కొట్టినా కూడా అది మీ మంచి కోసమే సో ప్లీజ్ ఎప్రిషియేట్ యువర్ పేరెంట్స్ వాళ్ళు ఉన్న ప్రతి నిమిషాన్ని వాళ్ళ కోసం కేటాయించడానికి ట్రై చేయండి వాళ్ళతో కనీసం కొంచెం టైం అయినా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఎప్రిషియేట్ యువర్ ఫాదర్స్ ఎస్పెషల్లీ యువర్ ఫాదర్స్ అమ్మల్ని అందరు అప్రిషియేట్ చేస్తారండి అమ్మ గొప్పతనం గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు నాన్న గురించి ఎవ్వరు చెప్పనండి మన కోసం వెనకాల ఉండి ప్రతి క్షణం కరిగిపోతూనే ఉంటారు సో ప్లీజ్ ఎప్రిషియేట్ యువర్ ఫాదర్స్ అండ్ ఐ మస్ట్ సే దస్ ఎందుకంటే నాకు నా ఫాదర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి సో ఈరోజు మా నాన్నకి దేవుడు నన్ను ఏదైనా తీసుకెళ్ళిపోమండి నన్ను తీసుకెళ్ళిన మా నాన్న నా గురించి గర్వపడాలి ఆయన ఎక్కడున్నా సరే నన్ను చూసి ఓకే నా కూతురు ఒక ఒక ఇది నిలబెట్టింది నా పేరు అనేది ఒక చిన్న ఇది కోసం ఈరోజు నేను వినలేను నేను ఎంత రీచ్ అయినా కూడా ఆయన దగ్గర నుంచి అప్రిసియేషన్ వినలేను బట్ మీరు మాత్రం మీకు మీ పేరెంట్స్ని మీ ఉన్న పేరెంట్స్ని మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయకండి దట్స్ మై హంబల్ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్